ప్రభుత్వం సహకరిస్తుందంటే వ్యవసాయ రంగంలో కూడా సాంప్రదాయ పట్టల్ని ప్రకృతి సేకులనేవి అది ఎలా ప్రకృతి వ్యవసాయాన్ని చేయడానికి అనేక మలకం పూజ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ప్రధాన సంత బొమ్మాలి టెక్లే సంత బొమ్మాలికి జెడ్పీటీసీ కోట బొమ్మాలి నంబర్ డిమిలాడ పిఎస్ఎస్ వెనకాన శ్యామల గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాము. పౌర్ణమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం రైతు సోదరులకు అతి ముఖ్యమైన ఘట్టం ఇది. ఈ ఏరువాక పౌర్ణమి రోజున మనం మాగేట్ సాల్లో వ్యవసాయం పనులు మొదలు పెట్టడం, మన వారసత్వ సంపదలైన ఎద్దులు దున్నబోతులతోటి నాగేళ్లు పెట్టి దున్ని ఆ వ్యవసాయ పనులు మొదలు పెట్టడం అనేది ఒక పవిత్రమైన కార్యం. వ్యవసాయ పనులు ప్రారంభించే ఈరోజు అతి ముఖ్యమైన రోజు మానవాళికి, పశుపక్షాదులకు కూడా. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ రైతులు ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విడుదల చేస్తూ ఉన్నారు డాక్టర్ పాటూరు లక్ష్మణ నరసింహ గారు, ఇతర అధికారులు విడుదల చేసి వేదికపై ఉన్న వారికి వాటిని అందజేస్తూ వచ్చినటువంటి సలహాలు అందుకే వస్తాయి. డైరెక్ట్ గా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు పురస్కరించినటువంటి గౌరవ మంత్రి వర్యులు శ్రీ గౌరవ మంత్రి సత్కరిస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే శ్రీకాకుళం జిల్లాలో టెక్కల నియోజకవర్గం నందిగాం మండలంలో జిల్లా కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఏర్పాటు చేసుకుని మనందరం ఒక దగ్గర సమావేశమయ్యాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సంస్కృతి సాంప్రదాయాలకి ఒక పుట్టినిల్లు. ఆంధ్రప్రదేశ్ కి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సంపాదన కూడా ఆనందదాయకమైనటువంటి జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలని 2 సంవత్సరాలుగా మనం మీరు మేము అందరం కలిసి పనిచేస్తున్నాం.
సంక్రాంతి అంటే ఎవరికి తెలిసేది కాదు. సంక్రాంతి సంబరాలు పెట్టుకుని 5 రోజులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఉత్సవాల చేసి మనం కార్యక్రమాలు చేశాం. ఉగాదికి సంబరాలు చేసుకున్నాం. ఈ రోజు మళ్ళీ ఏరువాక పౌర్ణమి. ఏదైతే మనం ఖరీఫ్ లో వరి వ్యవసాయానికి ప్రారంభిస్తామో ఆ రోజు ఏరువాక అని చెప్పి గతంలో మనం వినేవాళ్ళం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమాలు పెట్టి రేపు ఖరీఫ్ సీజన్ కి రైతాంగానికి సిద్ధం చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలో మీ అందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని పెట్టాం.